ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్లో మనకి మెయిన్గా ఫోర్ స్ట్రీమ్స్ అనేటివి ఉన్నాయి, ఫోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బ్లాగింగ్. బ్లాగింగ్ అంటే సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు వెయిట్ లాస్, మీకు వెయిట్ తగ్గాలని ఉంది. సో మీరు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి హౌ టు లూజ్ వెయిట్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు. మీకు కొన్ని లిస్టింగ్స్ కనిపిస్తాయి ఇక్కడ, సెకండ్, 2, 3, 4, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు అందరికీ ఈటీవీ అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను జస్ట్ ఈటీవీ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఏ వెబ్సైట్లో అయినా సేమ్ కంటెంట్ ఉంటుంది. మీరు చూస్తే ఈ ఫస్ట్ లిస్ట్ అయిన 2 వెబ్సైట్స్లో కూడా మీకు సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏమంటే కొంచెం కంటెంట్ ఇటు అటు ఉంటుంది, బట్ సేమ్ ఈక్వల్ కంటెంట్ అన్ని వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సైట్లో మీకు కొన్ని యాడ్స్ అనేటివి కనిపిస్తాయి. చూసా కూడా మీకు సైడ్ బ్యానర్లో కానీ, లేకపోతే ఇక్కడ చూడండి. సో ఇక్కడ గూగుల్ యాడ్స్, సో గూగుల్ యాడ్స్ నుంచి వాళ్ళకు ఒక యాడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఈటీవీ అనే వెబ్సైట్ వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎలా వీళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుందంటే వీళ్ళు ఈ కంటెంట్ రాసిన దానివల్ల మానిటైజ్ చేసుకుంటున్నారు. ఈ కంటెంట్ని గూగుల్తో మానిటైజ్ చేస్తున్నారు. మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటంటే మీరు రాసిన వర్క్ ఎఫర్ట్స్కి లైక్ యు ఆర్ కనెక్టింగ్ విత్ గూగుల్. ఆ గూగుల్ ఏం చేస్తుందంటే మీరు రాసిన ఎఫర్ట్స్కి కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. అలా ఎలా చేస్తుంది అంటే ఎవరైతే గూగుల్ పార్ట్నర్స్ అయి ఉంటారో ఈ పార్ట్నర్స్ ఆ పర్టిక్యులర్ వెబ్సైట్స్కి కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ చేసి ఇస్తారనమాట. అండ్ సింపుల్ వేస్లో చెప్పాలంటే ఈ ఎవరైతే బ్రాండ్స్ గూగుల్తో కొలాబరేట్ అయి ఉంటారో ఆ బ్రాండ్స్ ఏం చేస్తుంది, గూగుల్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైట్స్లలో వాళ్ళ యాడ్స్ని పుష్ చేస్తారు అనమాట. సో అందులో 60% ఆఫ్ రెవెన్యూ గూగుల్ తీసుకొని 30 or 40% అనేది కొన్ని ఇలాంటి క్రియేటర్స్కి రెవెన్యూ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ చూసుకుంటే పర్టికులర్గా మంత్లీ 18 మిలియన్ విజిటర్స్ అనేది ఈ వెబ్సైట్లో విజిట్ చేస్తున్నారు. అంటే 1 మిలియన్ అంటే 10 లాక్స్, అలాగా 18 మిలియన్ పీపుల్ ఈ పర్టిక్యులర్ వెబ్సైట్లో మంత్లీ విజిట్ చేస్తున్నారనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పొటెన్షియల్ ఉంది ఈ పర్టిక్యులర్ బ్లాగింగ్ అనేదానికి. సో మీరు అనుకోవచ్చు లైక్ ఈటీవీ అనేది ఒక పెద్ద బ్రాండ్, సో వీటి నుంచి మనకు లైక్ మనం ఎలా కాంపీట్ అవ్వగలుగుతాము అని చెప్పి. లైక్ ఇక్కడ కొన్ని ఛానల్స్ ఉన్నాయి లైక్ తెలుగు సమయం అని చెప్పి. ఓకే, మనం చాలా తక్కువ ఉన్న వెబ్సైట్స్లోనే వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ నాకు ఏంటో తెలియదు బట్ నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు లైక్ ఇక్కడ యాడ్స్ వచ్చాయి. సో సేమ్ కంటెంట్ వాళ్ళేది ఏ కంటెంట్ రాస్తున్నారో సేమ్ వాళ్ళు కూడా ఇదే కంటెంట్ రాస్తున్నారు, బట్ ఇన్ తెలుగులో రాస్తున్నారు. సో ఈ వెబ్సైట్ ఏంటి, 8 lakhs గైస్, 8 లక్షల మంది ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని చూస్తున్నారు ఎవ్రీ మంత్. సో దీన్ని బట్టి మీరు పొటెన్షియల్ అర్థం చేసుకోవచ్చు లైక్ ఎంత రెవెన్యూ అనేది లైక్ మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు బ్లాగింగ్లో అని చెప్పి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్లాగింగ్లో మనం ఎలా స్టార్ట్ చేయాలి. సో బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి మనకు వర్డ్ప్రెస్ అనేది ఒక సిఎంఎస్ ప్లాట్ఫామ్. అది ఎలా ఉంటుందంటే, సో లెట్స్ సే వర్డ్ప్రెస్. సో ఇక్కడ మనము వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు లైక్ బ్లాగింగ్ కానీ ఎటువంటి సైట్స్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. లైక్ ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ థింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు డాబర్ రెడ్ ఉంది, ఐటీసీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈటీవీ ఉంది, జీ తెలుగు ఉంది, జియో ఉంది. సో ఇవన్నీ మీకు నోన్ బ్రాండ్ నేమ్స్. సో అదేంటి, డొమైన్ అవుతుంది. అవన్నీ డొమైన్ అవుతాయి కాబట్టి మీకు ఈజీగా ఉన్న నేమ్స్. సో హోస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ మీరు ఏదైతే విన్నారో అందులో హోస్టింగ్స్ ఉంటాయి. మీరు ఏదైతే చూస్తున్నారో టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, వీడియో కానీ, ఇలాంటివన్నీ స్టోర్ చేసుకునేదానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ డేటా స్టోర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్స్ కావాలి.
ఆ ప్లాట్ఫామ్స్ మీకు చాలా ఉంటాయి, లైక్ గో డాడీ, హోస్టింగర్. సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీకు ప్రాక్టికల్గా నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను హోస్టింగర్ సైట్స్కి వెళ్ళాను. సో హోస్టింగర్లో మీకు ఇక్కడ చూస్తే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అని ఉంది. సో వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నా కూడా మీరు టెక్స్ట్, వీడియో, ఇమేజ్ ఇవన్నీ యూజ్ చేస్తారు. అవి యూజ్ చేసిన దానికి మీరు సర్టెన్ అమౌంట్ అనేది 2,500 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 149 రూపీస్ పర్ మంత్ ఉంది. సో బేస్ ఆన్ మీ ప్లాన్ బట్టి మీరు ఇలాంటి హోస్టింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు లాగిన్ అయ్యి మీ డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ కంపేర్ టు దిస్, లైక్ మీకు ఇది క్లారిటీ, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కంటెంట్. సో ఇప్పుడు లాస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ఒక 2-3 వెబ్సైట్స్ ఓపెన్ చేసి హౌ టు లూజ్ వెయిట్ అని మీకు కొన్ని డీటెయిల్స్ చూపించాను. సో ఇక్కడ మన చాట్ జీపీటీలో వెళ్ళి సేమ్ కంటెంట్ మనం కూడా జనరేట్ చేద్దాం. నేను ఆల్రెడీ కొంచెం కంటెంట్ రాశాను, ప్రాంప్టింగ్ కూడా ఇచ్చాను, మీకు జస్ట్ చూపిస్తాను ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి. సో నేను ప్రాంప్ట్ ఇచ్చాను అన్నమాట. సో ప్రాంప్ట్ ఏంటంటే, లైక్ ఇక్కడ నేను ఆల్రెడీ చాట్ జీపీటీకి చెప్పాను, సో రైట్ ఏ బ్లాగ్ అరౌండ్ 1,000 వర్డ్స్ ఆన్ ద హౌ టు లూజ్ వెయిట్ ఇన్ 30 డేస్ ఇన్ తెలుగు. సో చాట్ జీపీటీ ఏం చేసిందంటే 30 డేస్లో మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి నాకు డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ తెలుగులో ఇచ్చిందనమాట. సో దీన్ని కొంచెం మాడిఫై చేసి మనం సిఎంఎస్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో మీకు సిఎంఎస్ ప్లాట్ఫామ్ అనేది ఐడియా ఉంది, ఇప్పుడు దాకా మీకు చెప్పాను. సో మనం రాస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, కానీ మనకు రెవెన్యూ అనేది ఎలా జనరేట్ అవుతుంది? సో అందరికీ ఇది బిగ్ క్వశ్చన్. సో రెవెన్యూ అనేది ఎలా మీకు జనరేట్ అవుతుంది అంటే గెస్ట్ పోస్టింగ్ అంటారు. సో గెస్ట్ పోస్టింగ్ మీకు చూపిస్తాను. fiverr.com గెస్ట్ పోస్టింగ్స్కి ఎంత మీకు మనీ జనరేట్ చేస్తున్నారు అని చెప్పి. సో జస్ట్ నేను గెస్ట్ పోస్టింగ్ అని ఇస్తున్నాను. సో ఇది జస్ట్ మీ నాలెడ్జ్ కోసం, అసలు ఏంటి గెస్ట్ పోస్టింగ్ అని. సో గెస్ట్ పోస్టింగ్ సర్వీస్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే గెస్ట్ పోస్టింగ్ సర్వీస్కి 439 రూపీస్, 1,074, 877, 1,074. సో ఇలా డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ ప్రైజెస్లో లైక్ వాళ్ళ ప్రైజింగ్ పెడుతున్నారనమాట. ఎందుకు ఇలా పెడుతున్నారంటే, మీకు వెబ్సైట్ అనేది గ్రో అయినప్పుడు కొన్ని బ్రాండ్స్ మీకు రీచ్ అవుట్ అవుతాయి, బ్యాక్ లింక్ ఇవ్వమని ఇలాంటివని. సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్. సో గూగుల్ యాడ్సెన్స్ ఏంటి అంటే, సపోజ్ మీకు ఈ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను, గూగుల్ యాడ్సెన్స్. సపోజ్ మీరు వర్క్ చేస్తున్నారు మీ వర్క్ ఎఫర్ట్స్కి, సో గూగుల్ విల్ వాల్యూ ద కంటెంట్. దిస్ వే లైక్ మీరు మనీ అనేది జనరేట్ చేసుకుంటారు, లైక్ త్రూ బ్లాగింగ్. సో ఇప్పుడు మీ కాన్సెప్ట్ బ్లాగింగ్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ నేను సోషల్ మీడియాలో మీరు ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలో చెప్తాను.